हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल ब्रह्मगारी कोडलु इवाल्ट वीडियो लास्ट वीक फ्रेंड्स तो कल बैठक वेली नाइट मोत्तम टाइम स्पेंड बीच मूमेंट्स नैते मीतो शेयर चेसुकोवालनुकुंटुन्नानु फ्रेंड्स मन चैनल लो सब्सक्राइबर्स 500 क्रॉस चेसारु मन चैनल ने सब्सक्राइब चेसुकुनी नाकु एंतगानो सपोर्ट चेस्तुन्ना प्रति ओक्करिकी थैंक यू सो मच। इप्पुडु मेमु वेल्तुन्न बीच मेमुंडे कम्यूनिटी की चाला दग्गरलोने उंटुंदी। सिंगल गा वच्चे फैमिलीस अयिते वाळ्ळकि संबंधिंचिन वेहिकल लोने वाळ्ळ बेलांगिंग्स पेट्टुकोनी टाइम स्पेंड चेस्तुन्नारु। मेमैते ఒక 8 ఫ్యామిలీస్ కలిసి ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము। సో అక్కడే ఒక కార్ వ్యాన్ అయితే బుక్ చేసుకున్నాము। ఈ బస్ కి బయట అయితే గ్రీన్ మ్యాట్ వేసి కూర్చోడానికి చైర్స్ అవి ప్రొవైడ్ చేశారు। బస్ లో ఎంటర్ అవగానే ఒక పెద్ద బెడ్ ఒకటి ఉంది। పిల్లలు పెద్దవాళ్ళు నైట్ అంతా ఆడుతూనే ఉన్నారు। కార్తికేయ లాంటి చిన్న పిల్లలు పడుకోవడానికి ఉపయోగించాము। బేసిక్ నీడ్స్ తో పాటుగా వీళ్ళు ఈ బస్ లోనే కొన్ని డెకరేషన్ ఐటమ్స్ కూడా పెట్టారు। ఒక చిన్న మెషిన్ అలాగే ఒక రేడియో పెట్టారు। మనకి బస్ లోని చూస్తే ఈ బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది। ఈ బస్ లోనే ఏమైనా తెచ్చినవి వెయిట్ చేసుకోవడానికి వాటికి ఒక మైక్రోవేవ్ ఓవెన్ కూడా ప్రొవైడ్ చేశారు। అలాగే వీళ్ళే వైఫై ప్రొవైడ్ చేశారు। టీవీ కూడా ఉంది। మనకి ఏమైనా సాంగ్స్ అవి కావాలంటే వైఫై ద్వారా కనెక్ట్ చేసుకోవడమే। ఒక ఫ్రిడ్జ్ అలాగే వాష్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు। మిర్రర్స్ తో హ్యాంగింగ్స్ తో పాటుగా ఇలా ఒక చిన్న సోఫా సెట్ ని కూడా పెట్టారు। ఈ బస్ కి హైలైట్ ఏంటి అంటే ఈ బుట్టే। ఇదైతే చూడడానికి చాలా బాగుంది। ఇక్కడ కతార్ లో పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ అవడం వల్ల పిల్లలు చాలా ఎర్లీగా లావాల్సి ఉంటుంది। చాలా మార్నింగ్ ఇక్కడ స్కూల్స్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి। అందుకే ఏ మాత్రం అవకాశం దొరికినా మా టీమ్ లో పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేసే విధంగా ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు। ఇప్పుడు కూడా రమదాన్ కి పిల్లలకి 1 వీక్ హాలిడేస్ ఇవ్వడంతో ఈ 1 వీక్ హాలిడేస్ లో ఈ ట్రిప్ ని అయితే ప్లాన్ చేశారు। ఇక్కడ ఒక బస్ కి రెండో బస్ కి మిడిల్ లో ఇలా క్లాత్స్ లైటింగ్ సిస్టమ్స్ తో సెపరేట్ చేశారు। ఇక్కడ బీచ్ లో కెరటాలు మన బీచ్ ల మరీ పెద్ద పెద్దగా రావు। జస్ట్ ఇలా చిన్న చిన్నగా వస్తూ ఉంటాయి అంతే। మేము ఇంటి దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ 3:30 కి స్టార్ట్ అయ్యాము। సో 3:30 నుండి నైట్ వరకు కూడా పిల్లలు ఇలా నీట్ తో బాగా ఎంజాయ్ చేశారు। వీళ్ళైతే మన పక్క బస్ రెంట్ కి తీసుకున్న వాళ్ళు। మనకి ఇంట్రెస్ట్ ఉంటే గనుక వెహికల్స్ ని రెంట్ కి తీసుకొని ఇలా వాటర్ లో రైడ్ కూడా చేయొచ్చు। శివుడా ఇక్కడ పే శివుడి టెంపుల్ నైట్ టైం స్పెండ్ చేయడం కాబట్టి బయట ఫుడ్ ప్రిపేర్ చేయకుండా మేమే ఇంట్లోనే ఫుడ్ తయారు చేసుకొని వచ్చాము। వెజ్ నాన్ వెజ్ రెండు కుక్ చేసుకొని వచ్చాము। ఒక్కొక్కరు ఒక్కొక్క డిష్ అయితే చేసుకొని వచ్చాము। మేము 2-3 టైప్స్ ఆఫ్ వెజ్ కర్రీస్ అలాగే 2-3 రకాల బిర్యానీలు, వైట్ రైస్, చపాతి, చపాతి కర్రీ, అదే విధంగా ఒక 3 నాన్ వెజ్ కర్రీస్ కూడా తీసుకొని వచ్చాము। డిన్నర్ చేసిన తర్వాత పిల్లలైతే మిడ్ నైట్ వరకు ఆడుతూనే ఉండి మిడ్ నైట్ అయిన తర్వాత పడుకున్నారు। పెద్దవాళ్ళు అయితే జల్లీ ఫై లాంటి కొన్ని గేమ్స్ అయితే ఆడుకున్నాము। తర్వాత అందరం సన్ రైజ్ కోసం అయితే వెయిట్ చేసాము। సన్రైజ్ అయిన తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకుని ఇంకా బస్ లో మాకు సంబంధించిన లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని బస్ ని వెకేట్ చేసి మేము కార్ పార్క్ చేసిన ఏరియాకి వచ్చి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము। జనరల్ గా ఇంత మార్నింగ్ ఏ బయటికి రాము కదా, అప్పుడే సన్రైజ్ అయిన ఈ సన్ లైట్ లో ఇంటికి ట్రావెల్ చేయడం, ట్రావెల్ చేసిన ఏరియా తక్కువైనా కూడా చాలా హ్యాపీగా అనిపించింది।
మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.